వెల్కమ్ టు ఏనైన్ టీవీ. ప్రకాశం జిల్లా ఒంగోలు పార్లమెంట్ నుండి విద్యార్థి యువజన సంఘాల స్వతంత్ర ఎంపీ అభ్యర్థి రాయపాటి జగదీష్ ఓటు వేసిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. విద్యార్థి యువత ఆకాంక్షల కోసం పనిచేస్తానని, అలాగే ప్రత్యేక హోదా, విభజన చట్టం, హామీలు, అంబేద్కర్ జాతీయ సహకార బ్యాంక్ ఏర్పాటు చేయాలని, సంక్షేమ హాస్టల్లో అభివృద్ది మరియు నూతన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న చంద్రబాబు నాయుడుకి కృతజ్ఞతలు తెలియజేశారు. చంద్రబాబుకు మద్దతుకు ఆంధ్రప్రదేశ్కి రావాల్సిన హక్కులు సాధించుకునే విధంగా విద్యార్థి యువత ఉద్యోగ ఉపాధి అవకాశాల లక్ష్యంగా భవిష్యత్తులో పోరాటాలు కొనసాగిస్తానని రాయపాటి జగదీష్ తెలిపారు. అందరికీ నమస్కారం. ఈరోజు సార్వత్రిక ఎన్నికల్లో విద్యార్థి యువజన సంఘాల తరఫున పోటీ చేశాను. ఖచ్చితంగా ఇంత వేరే కూడా నాకు చాలామంది ఓట్లేసినందుకు వాళ్ళందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఎందుకంటే స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశా కానీ నాకు సమయం సరిపోలేదు, జనాల్లోకి వెళ్తాం కానీ నాకు 8 రోజుల్లో బ్యాటు గుర్తు వచ్చింది. ఆ బ్యాటు గుర్తు జనాల్లో సరిగా తీసుకొని వెళ్ళలేకపోయా. అయితేనే నాకు ఓట్లేసిన విద్యార్థి యువతకు, అదేవిధంగా ప్రజలందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ, త్వరలో విద్యార్థి సమస్యల మీద ఖచ్చితంగా మరి ఏవైతే ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా, విభజన చట్ట హామీలు, అంబేద్కర్ జాతీయ సహకార బ్యాంకు, అదే విద్యార్థి సంక్షేమ హాస్టల్లో సన్నబియ్యం, ఈ అంశాలన్నిటి మీద కూడా మరి విద్యార్థి యువతతో మాట్లాడి కొత్తగా ఏర్పడిన చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి ముందుగా కృతజ్ఞతలు తెలియజేస్తూ, ప్రజల సమస్యలన్నింటినీ కూడా మరి ప్రభుత్వానికి మద్దతుగా ఉండి, ఎందుకంటే కొత్తగా ఏర్పడింది కాబట్టి ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు యువత ఆకాంక్షలను తీరుస్తారని చెప్పి, అదేవిధంగా యువత ఉద్యోగ ఉపాధి అవకాశాలు, ఎందుకంటే కేంద్రంలో మరి తక్కువ మెజార్టీతో ఎన్డీఏ రావటం వల్ల ఖచ్చితంగా మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు కేంద్రంలో చక్రం తిప్పి ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా, విభజన చట్టం హామీలు సాధించాలని చెప్పి విద్యార్థి యువత తరఫున మరందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తారు.